తమ ఏరియాల గల పార్క్ కబ్జా గురవుతుందంట ఆందోళనకు దిగారు మేడ్చల్ జిల్లా దమ్మాయి కూడా ప్రగతి నగరవాసులు 18 గజాల గల పార్క్ స్థలాన్ని కొందరు బెదిరింపులకు పాల్పడుతూ కబ్జా చేస్తున్నారని నిలదీస్తే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు దీనిపై అధికారులకు మొరపెట్టుకున్న నిమ్మకు నీరిత్తునట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై మంత్రి మల్లారెడ్డికి కంప్లైంట్ చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైన అధికారులు స్పందించి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు पार्क स्थल रक्षा अम्मा प्रगति नगर कॉलनी निवासी ना पेर साम्राज्य कॉलनी 1800 गजालु पार्क स्थल दाने कब्जादार कब्जा चेयड़ा पट पगले वस्तु मेमू पिल कोसम मे का इधर बाई बंद लेवल कापड़कटे वाली कब्जा चुस्क वस्तु का दाने गुरी इपड़ चेयली कॉलनी की पारक उ दाने गुरी मैं पोराटम चुनाव दी न्याय से 1980 दम्मायगूड में उठाई 66 एकर 67 सेंटू सर्वे नंबर 575 576 578 एंड 579 582 उठाने मोतम लैंड जनरल ब्लैक ए ब्लैक बी ब्लैक सी ब्लैक विभजी मोतम 6-7 डाक्युमेंट मेम प्रगति नगर रेसीडेंट को जी तरवात मा पिल भविष्य कोसमनी 1800 गजाल ఒక పార్క్ కింద కేటాయించడం జరిగింది జనరల్ పర్పస్ అని బి బ్లాక్ లో ఈ జనరల్ పర్పస్ కు వదిలినటువంటి 1800 గజాలను కొంతమంది భూ కబ్జాదారులు కబ్జాకు ప్రయత్నించడం జరిగింది మేము చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ లోను మరియు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ ఆఫీస్ లో మున్సిపల్ ఆఫీస్ మున్సిపాలిటీ అయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ పార్క్ ను కబ్జా చేయడానికి వాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు కొన్ని నోటీసులు ఇప్పించడం జరిగింది మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను కూడా కొట్లాడి ఈ ఎక్సైజ్ అరియర్స్ కు మాకు ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు నుంచి కూడా ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది ల్యాండ్ లార్డ్స్ కు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు అగెన్స్ట్ గా తర్వాత మరలా కూడా వాళ్ళు కబ్జా చేయడానికి 476 అని 90 లో ఒక కేస్ చేశారు దాంట్లో కూడా మేము విన్ అయినాం ప్రగతి నగర్ కాలనీ నేను కాలనీ ప్రెసిడెంట్ ను నా పేరు ముత్తయ్య ఈ కాలనీలో ఈ కాలనీలో ఉన్నటువంటి 8 పార్కులు ఉండే 2 పార్కులు కబ్జా అయిపోయినాయి మిగతా 6 పార్కుల మీద ఈ కబ్జాదారుల కన్నుబడింది దీది ఒక ఈ పార్క్ స్థలాలు కూడా సదునుగా ఉన్న పార్కులు కాదు చాలా అవంతరాలు ఉండే బాయి బొందలు తర్వాత అట్లాంటి ఉన్న వాటిని మేము అంత కాలనీవాసులం అందరం కలిసి దీన్ని మేము సరి చేసుకొని తర్వాత ఒక లెవెల్ తీసుకొచ్చిన తర్వాత మా మీద దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచ్ గారు యాదగిరి గౌడ్ తర్వాత ఈవో ఉపేందర్ రెడ్డి గారు దీన్ని రక్షించిండు ఆ రక్షించిదాన్ని గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మాకు చాలా రక్షణ ఉండేది ఇప్పుడు ఈ మున్సిపల్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు విజృంభించిన తర్వాత మాకు చాలా ఇబ్బంది కలిగిస్తాండు మరి వీళ్ళకు మున్సిపల్ వాళ్ళకు అనుసంధానం ఉన్నదా లేకపోతే మామూలుగా వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఎట్లా ఉన్నది తెలియదు కానీ కాకపోతే కాలనీలో మాకు భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత ఈ పార్క్ ప్లేస్ ని ఉన్నటువంటి అన్ని పార్క్ ప్లేస్ల మీద వాళ్ళు కన్నుబడింది దయచేసి దీన్ని రక్షించడానికి ప్రతి ఒక్క అధికారులు తర్వాత రాజకీయ నాయకులు కృషి చేసి తర్వాత మాకు రక్షణ కల్పించాలి ఎందుకంటే దీని ప్రాణ త్రష్టి కూడా ఉన్నది ఎందుకంటే కాస్ట్లీ ఇప్పుడు భూములు ధరలు పెరిగిన తర్వాత దీని మీదకి ఎవరెవరు తీసుకొచ్చేసి మధ్యానమే గవర్నమెంట్ మున్సిపల్ వాళ్ళు పాతిన బోర్డు ఏదైతే ఉన్నదో మధ్యానమే పీకడానికి ప్రయత్నం చేసిండు దాన్ని అడ్డుకొనగా మళ్ళీ వెళ్ళి తర్వాత మీరు ఇటీవల కాలంలో ఎన్నో దారుణాలు